ప్రేమను దొంగిలిస్తుంది ఈరోజు క్రైస్తవ నాయక వ్యవస్థ. ఇది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషులుగా మనం మనిషిని చూస్తే మన స్థితి ఏంటో మనకు అర్థం కాదు. మనుషులుగా ఉన్న మనం దేవుని మహిమను చూస్తే మనం ఏంటో మనకు అర్థం అవుతుంది. నేను చాలా ఘనకార్యాలు చేస్తున్నాను, నా క్రియలు నీతికి సంబంధించినవి, నా క్రియలు నీతి కొలమానంలో కొలమానం వేసుకుని చూసుకుంటే నేను నీతిమంతుడని ఫీల్ అయ్యాడు ఒక ఆయన, ఆయన యశయ్యగా. ఎప్పుడైతే దర్శనాన్ని చూశాడో, దేవుని వెలుగును గ్రహించాడో, వెంటనే వాపోయాడు, నా క్రియలన్నీ మాసిన వస్త్రాలు అని. దేవుణ్ణి చూస్తే మన స్థితి ఏంటో మనకు అర్థం అవుద్ది, మనుషుల్ని చూస్తే వాడిలా మనం ఉండాలనుకుంటాం. ఈరోజు చూడండి, ఎక్కడ మీరు క్రైస్తవ యువతను టచ్ చేసి చూడండి, వాట్సాప్లోనే అయ్యగారి ఫోటోలే, ఫేస్బుక్లోనే అయ్యగారి ఫోటోలే, మరి దేవుడు ఆ దేవుడు ఎవడున్నాడు నాకేం తెలుసు అంటారండి. ఇలా అన్నందుకు ఈ మధ్య చాలామందికి నొప్పి వచ్చేస్తుందట. ఏ నువ్వు ఆరాధింపబడుతున్నప్పుడు దేవుణ్ణి కాదని, దేవుని మహిమను నువ్వు దొంగిలిస్తున్నప్పుడు దేవునికి రాదా బాధ? అసలు మనమే తప్పు చేస్తామండి వ్యక్తులకి పెద్ద పెట్టేసి. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. గౌరవించి తప్పు లేదు, ప్రేమించి తప్పు లేదు. గుండెల్లో పెట్టుకుంటే దేవుని స్థానాన్ని దొంగిలించడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. సమస్త మహిమ ఘనత సమస్త విషయాల్లో దేవుడే ఘనతకు అర్హుడు, మనుష్యుడెవడండి? యేసుక్రీస్తుని మోసిన గాడిదకు ఘనత వచ్చిందా? లేదు. మోసిన దానికే ఘనత లేదు. వాక్యాన్ని అందిస్తూ మధ్యవర్తులకు ఉన్న మనకెంతకంటే ఘనత. వారిని పూజిస్తే మనం కూడా నరకాన్ని అర్హులం అన్న సంగతి మర్చిపోతాం. ఇవ్వాల్సిన స్థానం సహోదర ప్రేమను ఇవ్వాల్సిన స్థానంలో పంచాల్సిన పరిస్థితుల్లో పంచండి. దేవునికన్నా బోధకునికి ఎక్కువ పెద్ద పేటేస్తే ఆయన ఎలుపలు నిలబెడతాం సంఘం ఎలుపల. ఆయన తలుపున నిల్చుని తట్టుచూనే ఉంటాడు. మనకు తెలియకుండా ఘరానాగా మోసపోతామండి. వ్యక్తుల్ని ఎందుకు నమ్మాలి చెప్పండి? దేవుని వెలుగులోనికి జరగడం నేర్చుకోండి, దేవుని వెలుగును చూడడం నేర్చుకోండి, మన స్థితి ఏంటో మనకు అర్థం అవుద్ది. ఒకరోజు అద్భుతాలు చేశారు యోహాను గారు, పేతురు గారు. వారు వాడిన భాషా శైలి ఈరోజు బోధక ప్రపంచానికి సవాల్. శృంగారపు దేవాలయం దగ్గర భిక్షగాడిగా ఉండి అవయవ లోపాలతో పడిపోయిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ప్రజానికి ఆశ్చర్యపోయింది. చూసేసరికి వండర జరుగుతుంది, ప్రజలందరూ విస్మయం చెందారు. వాడితో సహా వెంటనే ఫోకస్ ఎవడి మీద పడిందో తెలుసా? పేతురు యోహాను మీద పడింది. ఎలక్ట్ అయిపోరండి వెంటనే. మనమైతే హలో మాస్టరు నేనే చేశానని చెబుతున్నాను. పెద్ద ఆయన ఆ వండర చేసింది ఎవరు అనుకుంటున్నారు? మిస్టర్ జేమ్స్. నేనే అని చెబుతాను. పేతురు విచిత్రమైన పదం వాడుతున్నాడు చూడండి. ఏమి జరిగిందని విచిత్రంగా మా ఎంక చూస్తున్నారు, మా వైపు చూస్తున్నారు. అసలు మేమెవరు మనుషులం అంటున్నాడు చూడండి. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను భక్తి కలిగి భూమి మీద ఉండగానే పరలోకపు పౌరసత్వాన్ని సాధించిన అపోస్తులు అంటున్నారు, మా భక్తిని బట్టి ఇది ఏమి జరగలేదు అని. మనకింత భక్తి ఉంటుంది లేదు కానీ ఎరగదీసేస్తామండి. అవునా కదా? నువ్వు ఏ భక్తుల్లో ఏ కొలమానంలో సరిపోతావు? నీతిక్రియల్లో ఎక్కడ చూసిన అన్ని మచ్చలు. మన భక్తి జీవితాన్ని ఏ విధంగా సమాజానికి చూపించామన్న మాదిరి లేని బ్రతుకులు. ఏముందండి మన బ్రతుకుల్లో? మా భక్తి లేదే, మా భక్తిని బట్టి మీరు ఏదో గొప్పది జరిగింది అనుకుంటున్నారా? మాకేదో శక్తి ఉంది అనుకుంటున్నారు? శక్తి ఉన్న పేతురే నాకు శక్తి లేదంటున్నాడు. ఏ శక్తి ఉండదు, మహాశక్తుల్లో ఫీల్ అవుతుంటాం. భక్తి ఉన్నవాడే నా భక్తి ఏ పాటిది అంటున్నాడు. మన భక్తి ఏ పాటిదండి? వారి ముందు పెడితే ఏ పాటిది చెప్పండి? వ్యక్తులకు పెద్ద పెట్టేస్తున్నారు. ఆ రోజు అపోస్తులను చూడండి ఏమంటున్నారు. అద్భుత కార్యం జరిగించిన వారే మమ్మల్ని చూడొద్దు అంటున్నారు. మీరెందుకయ్యా మా తొట్టు చూస్తున్నారు అంటున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు ఉన్నాడే, ఆ దేవుని సుతుడు ఈ భూమి మీదకి వచ్చాడు కదా, ఆయనకి సంబంధించినది ఈ మహిమ అంటున్నాడు. వండర చేసిన వారే మేమేం కాదన్నారండి. వండర్లో ఏముండో తండాలు చూపిస్తారు.
ఒక విషయం చెప్పనా, మన భక్తులు అనుకోకండి వ్యక్తుల్ని వెంబడించేవారు. బైబిల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో చూస్తారు ఒకసారి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, మీతో ఆత్మ సంబంధమైన విషయాలు నేను మాట్లాడలేకపోతున్నాను అని వాపోతున్నాడు శరసాలకు సిద్ధమైన పౌలు. ఎందుకంటే మీలో ఫ్యానిజ్ ఉంది. ఏమనుందండి, నేను పలానా అయ్యగారు సభ్యుల్ని, నేను పలానా అయ్యగారు వెంబడిస్తాను, నేను పలానా ఆయనకు సంబంధించిన ఫాలోవర్ని అని చెబుతున్నారు కొరింథీ సంఘస్థులు. ఒక్కొక్క వ్యక్తుల్ని బట్టి వెంబడించే సమూహాలుగా మారిపోయారండి. నువ్వెవరు అయ్యా అంటే, నేను పౌలుకు సంబంధించిన ఫ్యాన్ అంటాడు. నువ్వెవరు అయ్యా అంటే, నేను పేదరి యొక్క సభ్యుని అంటాడు. నువ్వెవరు అయ్యా అంటే అపొల్లో. నువ్వెవరు అయ్యా అంటే క్రీస్తు. రకరకాలుగా సంఘాన్ని విడదీసి పడేశారండి. వ్యక్తుల్ని వెంబడించేవాడిని ఈ సందర్భంలో ఏమన్నాడు తెలుసా, ప్రకృతి సంబంధి అన్నాడు. 4వ వచనం చూడండి జాగ్రత్తగా, ఏ పెన్ ఉంటా పెన్నుతో, ఏ ఇంక్ ఉంటా ఇంక్ తండ్రిలో ఏం చేసేసుకోవడం మర్చిపోకట. 4వ వచనం, నేను పౌలు వాడను మరి ఒకడు, నేను అపొల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? క్వశ్చన్ మార్క్. ఏమంటున్నాడు, వ్యక్తులు వెంబడించేవాడు ప్రకృతి సంబంధి. మనమేమనుకుంటాం, మేమే మహాభక్తులు అనుకుంటాం. ఇలా వెంబడించినంతకాలం దేవునికి అన్యాయం చేస్తాం. దేవుని ఆరాధన వేరొక వ్యక్తికి చుట్టూ పెడతామండి. జాగ్రత్త, నీ గుండెల్లో ఉన్న స్థానం అది దేవునికి సంబంధించినది. సంఘంలో ఆరాధింపబడవలసిన వాడు దేవుడు. వ్యక్తిని ఎందుకు పెడుతున్నావు? తప్పు కదా అది. దించు, గుండెల్లో ఇసాకు కూర్చుంటేనే ఊరుకోలేదు దేవుడు. గుండెల్లో ఇసాకు కూర్చుంటేనే నరికేమని చెప్పాడు, తలుపేటి వెక్కించమని చెప్పాడు. సొంత కొడుకునే గుండెల్లో పెట్టుకుంటూ ఒప్పుకొని ఆ దేవుడు బయట ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి లోపల పెడితే ఊరుకుంటాడా? చెప్పు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వండి. సమస్త మహిమ ఘనత దేవునిది. యేసుక్రీస్తును చూస్తే సిగ్గు కలగాలండి. ఒకరోజు ఆయన పట్టుకోవడానికి సైనిక బృందాలు దిగిపోయాయి. సైనిక బృందాలు దిగేసరికి యేసును ఐడెంటిఫై చేయడానికి ముద్దు అనే దాన్ని సిగ్నల్గా పెట్టుకున్నారు. అది మనం ఉంటే ఇంతమందిలో బోధకుడు ఎవరంటే సెపరేట్ కనబడతాం. ఎవరు సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు, అవునా కాదా? ఆయనకి సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? జనాలలో కలిసిపోయాడు, శిష్యుల్లో శిష్యుడిగా ఉండిపోయాడు, సహోదరులతో సహోదరుడు అయిపోయాడు. మనకెందుకండి ప్రత్యేకతలు? ఆయన ఉన్నది ఆ ప్రత్యేకత. ఆయనకి ఆయన గుర్తించడానికి ముద్దు అనే సిగ్నల్ పెట్టుకోవాల్సి వచ్చింది. మనకి బోధకుడనగానే అన్ని విధాలుగా సెపరేట్ కనబడతాడండి. అలా ఉండవని అసలు నమ్మకండి. సహోదరులతో కలిసిపోవాలి. డయాస్ దిగిన వెంటనే అందులో ఎవడు బోధకుడో తెలియకూడదు. సహోదరులతో మమకారం ఉండాలి. ఎక్కడుందండి? ఏరోని చూసినట్టు చూస్తాం మనం, తప్పు చేస్తున్నాం. యేసుక్రీస్తుని చూడు, సహోదరులతో కలిసిపోయాడు, ప్రజలతో కలిసిపోయాడు. ఆయన చూస్తే చంపడానికి వచ్చిన వారే ఎక్కడున్నారో తడుముకున్నారండి. మనలో చూస్తే ఎందుకు ఆ ప్రత్యేకత? అపోస్తుల్లో ఎవరికి ప్రత్యేకతలు లేవు, అందరూ ఒక్కలానే ఉన్నారు. నిజానికి గొప్ప సేవ చేసిన అపోస్తుల్లు ఫ్యాన్స్ని ఎంపడ పెట్టుకోలేదు. ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నేను పరలోకానికి అనర్హుడను. ఒకవేళ నువ్వు వ్యక్తిని వెంబడించే వ్యక్తిగా ఉంటే దేవుని ఘనతను వాడికి ఇస్తున్నావు. నువ్వు కూడా అనర్హుడు. బీ కేర్ఫుల్. దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన దేవునిదే, వ్యక్తులకి ఇవ్వడం ఏంటండి? నా మహిమ ఎవనికి ఇవ్వనని పాత నిబంధన నుండి గొంతు తరుస్తుంటే ఏంటండి ఈ మధ్య వచ్చినంతా? ఆది సంఘం మొట్టమొదటిసారిగా భూమి మీద పునాదులు వేయడానికి బయలుదేరుతున్నప్పుడే ఘనతను కోరుకోలేకపోయారు. వారే మాకు ఈ ఘనతలు వద్దు అన్నారు. మనకెందుకండి ఘనతలు? మనకెందుకు చెప్పండి? పేతురు వద్దంటున్నాడు, పేతురు నాది కాదంటున్నాడు, పౌలు వ్యక్తులను వెంబడించొద్దు అంటున్నాడు, వ్యక్తులకి వర్షిపోద్దు అంటున్నాడండి. మరి దేవుని ఎలా ఆరాధించాలయ్యా? ఆత్మతోనూ సత్యముతో ఎన్నరమైన దేవునితో కనెక్ట్ అవ్వాలి. లోనున్నవాడు దేవునితో కనెక్ట్ అవ్వాలి, అప్పుడు వర్షిప్ జరుగుద్ది.
లోనున్నవాడు దేవుడితో మమేకం అవ్వాలి. లోపల ఎవరినో మనం కూర్చోబెడితే దేవుడు బయట నిలబెడతాడు. బయట నిలబడే తలుపునద్ద నిలబడి తట్టుచూనే ఉంటాడు. సంఘాల ఎలుపులకు పోయి ఈరోజు అలానే ఉన్నాయి కదండి సంఘాలన్నీ. ఇంత గొప్ప దర్శనం చూస్తున్న పేతురు కానీ, ఇంత గొప్ప దర్శనం చూస్తున్న పౌలు కానీ, ఎక్కడా ఒక వ్యక్తిని కూడా మమ్మల్ని వెంబడించండి కోరుకోలేదు. ఒకవేళ అలా జరిగితే ఆది సంఘంలో 3,000 మంది పైసులుగా వీరంతా ప్రకృతి సంబంధులై, వీరు దైవ సంబంధులై, దినదినం దేవునికి దగ్గర చేశారు. దినదినం వారిని వారు మరుగు చేసుకున్నారు. ప్రజలతో మమేకమైపోయారు, కలిసిపోయారు. యేసుక్రీస్తు అలానే కలిసిపోయాడు. శిష్యులతో కలిసి తిరిగేవాడు, శిష్యులతో కలిసి కూర్చునేవాడు, శిష్యులతో కలిసి భోజనం చేసేవాడు, శిష్యుల మధ్య ఉండేవాడు. పేతురు కానీ యోహాను కానీ అదే భావజాలం తెలియజేసి, ఇదిగో ఈ చేతిలో ఏమి తాకే, ఈ కళ్ళతో మేము చూసాం, ఈ కనులతో మేము మాట్లాడాం, ఈ నోరుతో మాట్లాడాం, మా మధ్యనున్న ఆ ప్రభువు ఈరోజు మహాశక్తిగా నిలబడ్డాడని వాపోతుంది. అంటే భూమి మీద బ్రతుకున్నంత కాలం సువార్తకు పునాదైన యేసుక్రీస్తే ఎక్కడా తనను తాను మహిమ పరుచుకోవడానికి ఇష్టపడలేదు. ఎల్లప్పుడూ ఆ మహిమ దేవునికే చెందాలి. వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు వాడు మనకు తెలియకుండానే మనం లోబరుచుకుంటాడండి. దేవుని వెంబడించు, దేవునికి దగ్గర జరుగు, మన బ్రతుకు వెలుగులతో నింపబడుతుంది, మన పాపపు స్థితి మనకు అర్థమవుతుంది. అలా ఉంటుందండి జీవితం. దేవుణ్ణి సమాజానికి బ్రతుకులో జీవించు. బీ కేర్ఫుల్. ప్రతి పరిస్థితుల్లో దేవుడే సమస్త మహిమ ఘనతకు అర్హుడు. మనం నరులము, దేవుణ్ణి ఆరాధించాలి, మనిషిని ప్రేమించాలి. అదే క్లారిటీ. మిగిలినది ఏది చేసినా భక్తిలో మాసిపోతాం.